శాఖలో కంప్యూటర్ విద్యకు 2009 నవంబర్లో శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం కోసం 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం కంప్యూటర్ విద్యను 5 సంవత్సరాల క్రితం ప్రభుత్వ నిధులతో ప్రాజెక్టును నీట్ ప్రైవేట్ సంస్థ కాంట్రాక్ట్ పద్ధతిన అప్పగించారు. నీట్ నుండి మళ్ళీ సబ్ కాంట్రాక్ట్ ప్రతిపాదకగా ప్రైవేట్ సంస్థలకు అందించింది. 5 సంవత్సరాల విద్యార్థులకు విద్యను అందించడం కోసం ప్రభుత్వం పాఠశాలలో ఒక్కో పాఠశాలకు చొప్పున 11 కంప్యూటర్లను, 1 జనరేటర్, 13 కుర్చీలు, 1 టేబుల్, విద్యుత్ బిల్లులు మరియు కిరోసిన్ బిల్లులు అందజేశారు. ఒకే పాఠశాలకు 2 కంప్యూటర్ ఉపాధ్యాయులను నియమించింది. వారికి కేవలం ఒక్కొక్కరికి 2,300 రూపాయల జీతంతో 2 ని నియమించారు. 2 ని కలిపి 4,600 రూపాయలు చెల్లించినారు. కంప్యూటర్ ల్యాబ్కు సంబంధించి మెయింటెనెన్స్ డబ్బులు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి అందించేవారు. ఇలా 5 సంవత్సరాలుగా కలకలలాడిన కంప్యూటర్ విద్య ఈనాడు మూగబోయింది. 2009న ప్రారంభమైన విద్య 2013 నవంబర్లో కాంట్రాక్ట్ ముగిసింది. 500 పాఠశాలల్లో పనిచేసిన కంప్యూటర్ ఉపాధ్యాయులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు. 10,000 మంది కంప్యూటర్ ఉపాధ్యాయులకు కాంట్రాక్ట్ పూర్తి కాగానే విధుల నుండి తొలగించారు. కనీస అర్హత డిగ్రీ ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తానని చెప్పిన ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. 2013 నుండి నేటి వరకు కంప్యూటర్ బోధకులు లేక మూగబోయాయి. సాంకేతిక విద్యను విద్యార్థులలో పెంపొందించేందుకు చేపట్టిన ప్రాజెక్టు నీరుగారిపోయింది. కంప్యూటర్ విద్యకు అలవాటు పడి విజ్ఞానం పొందిన విద్యార్థులు వారి పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు మాత్రం నష్టపోతున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు పేద విద్యార్థులపై ఎందుకు చిన్నచూపు చూస్తున్నాయని ఓవైపు విద్యార్థుల తల్లిదండ్రులు, మరోవైపు ఉపాధ్యాయులు వాపోతున్నారు. ప్రపంచంలో పరిజ్ఞానము సాంకేతిక విద్య రాకెట్లా దూసుకుపోతుంది. కానీ తెలంగాణ పల్లె ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ విద్య అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ప్రాజెక్ట్ పూర్తి అయిన నాటి నుండి కంప్యూటర్ విధులు నిర్వహించిన ఉపాధ్యాయులు మళ్లీ వారిని విధుల్లోకి తీసుకోవాలని పలు ఉద్యమ కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, చివరికి సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా ప్రభుత్వం కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా వ్యవహరిస్తోందని కంప్యూటర్ ఉపాధ్యాయ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కంప్యూటర్ విద్యను ప్రారంభించి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. పూర్య విద్యార్థిని, మా అప్పుడు కంప్యూటర్ క్లాసులు జరిగినాయి, కంప్యూటర్స్ టీచర్స్ ఉండేది, దానివల్ల మేము ఎంతో బెనిఫిట్స్ పొందినాము. కానీ ఇప్పుడు కంప్యూటర్ స్కూళ్ళు, కంప్యూటర్ ల్యాబ్ సిస్టాలు ఖరాబ్ అయినాయి, సార్లు కూడా ఇవ్వలేదు. దానివల్ల ఇప్పుడు విద్యార్థులు ఒక 5 ఇయర్స్ నుంచి చాలా విద్య అనేది దొరకట్లేదు. కంప్యూటర్ విద్య వాళ్లకు చాలా లాస్ అవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కంప్యూటర్ విద్యని విద్యార్థులకు అందించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా పేద విద్యార్థులు. ఈ విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందించలేకపోవడం వల్ల విద్యార్థులు నేర్చుకోలేకపోతున్నారు. కంప్యూటర్లు సరిగా పనిచేయకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్స్ లేకపోవడం అనేటువంటిది ఈ విద్యార్థులకు శాపంగా మారింది. మరి ఈ పేద విద్యార్థులకు కంప్యూటర్ విద్య కనుక అందించినట్టయితే వారి జీవితంలో ఎంతో బాగుపడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రతి పాఠశాలకు, మా పాఠశాలకే కాకుండా ప్రతి పాఠశాలకు కంప్యూటర్ ఆపరేటర్ను అందించి ఈ విద్యార్థులందరికీ కంప్యూటర్ విద్యను అందించాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలో 10th క్లాస్ చదువుతున్నాను. నా పేరు వేణు. మాకు 2013 వరకు కంప్యూటర్ విద్య ఉండేది. ఇప్పుడు మాకు కంప్యూటర్ సరిగా పనిచేయకపోవడం వలన, కంప్యూటర్ టీచర్స్ లేకపోవడం వలన మేము కంప్యూటర్ విద్య అందుకోలేకపోతున్నాము. మాకు ప్రభుత్వం కంప్యూటర్ విద్యను అందించాలని కోరుకుంటున్నాము. మాకు ఈ జనరేషన్లో కంప్యూటర్ విద్య ఎంతో అవసరం. అందుకని ప్రభుత్వం మా కోసం కంప్యూటర్ విద్యను అందించాలని, కంప్యూటర్ టీచర్స్ని అలర్ట్ చేసి కంప్యూటర్స్ని అందించి మాకు విద్య అందించాలని కోరుకుంటున్నాము.
Biryani Zone, the family restaurant now at ECL Crossroads. Our specialties, biryani, kebabs, mughlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering, sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital Prakana, ECL Crossroads Mariyu, Chakrapuram Crossroads, Kushayaguda.